పార్టీతో మాట్లాడుకోండి, లైన్ లో ఉన్నారు. హలో రంగనాథం బాబు గారు. చెప్పండి బాబు గారు. మనం ఒకటి అయిపోయిన తర్వాత మధ్యలో పంతులు ఎందుకు చెప్పండి, కమిషన్ పక్క, మనమే డైరెక్ట్ అయిపోదాం. ఓకే బాబు గారు. ఓకేనా? ఏంట్రా మీరు డైరెక్ట్ అయ్యేది? మీరు ఎలా డైరెక్ట్ అవుతారనే మిమ్మల్ని ఇండైరెక్ట్గా ఎలా కలిపాను. పెట్టేయండిరా ఫోన్ ఛార్జీలు బొక్క నాకు. హాయ్ గైస్, హౌ ఆర్ యూ? ఓ నో ఇంగ్లీష్, ఎలా ఉన్నారండి? ఈ స్టేట్లో మేమంటే అందరికి వణుకు. ఫోన్ లెక్కదని అనుకుంటుంటే ఏంట్రా రెచ్చిపోతున్నావు? సీటు కింద బాంబు పెట్టి పేల్చేస్తాను. ఏంట్రా నువ్వు పేల్చేది? నా పంచాంగంలో ఒక పేజీ కూడా చెప్పలేవు నువ్వు. ఈ స్టేట్ లో ఫస్ట్ బాంబు చుట్టడానికి ముహూర్తం పెట్టింది మా తాత, ఫస్ట్ మర్డర్ కి ముహూర్తం పెట్టింది మా నాన్న. పంచాంగం రాయడం మానేస్తే రక్త చరిత్ర రాస్తా, రక్త చరిత్ర. నువ్వు అండర్ వేర్ వేయని రోజుల నుంచి నిన్ను చూస్తున్నాను రా నేను. అన్నగారు ఎలా ఉన్నారు బాబు? ఏంది పంతులకు ఇట్లా జరిగింది? ఏం జరిగింది దుర్గా? గా సుబ్బుగాని ప్లాన్ చెప్పింది నువ్వే, మళ్ళీ గది రికార్డ్ చేసింది నువ్వేనని తమ్ముళ్ళు అనుమానం పడుతురు. ఏంటి దుర్గా నువ్వు అనేది? అక్కడ కెమెరాలు ఉంటాయి, అవి చూసుకోకుండా నానంటారేంటి? అయినా చెల్లికి ఎన్ని సంబంధాలు తీసుకొచ్చాను నేను, ఒకసారి ఫ్లాష్ బ్యాక్ వెళ్ళు. పెళ్లి చూపులు అంటే ఇంట్లో పెడతారు, మీరేంటి బోట్ లో పెట్టారు? సిటీ అంతా ఒకటే లొల్లి, వైలెన్స్. ఇక్కడైతే సైలెన్స్ కదా. బాగా క్యాచ్ చేశారు. ఏదేమైనా లొకేషన్ మాత్రం అదిరిందండి. అంటే అకేషన్ అలా కుదిరిందండి. పంతులు మా గురించి మొత్తం చెప్పుంటాడు. కొంతే చెప్పాడు, మిగతాది మొత్తం మీరు చెబుతారని చెప్పాడు. అది కాదు సార్, మీ గురించి నేను చెప్పాననుకోండి డబ్బా అంటారు, అదే మీ గురించి మీరే చెప్పారనుకోండి అబ్బా అంటారు. మా కుటుంబం గురించి చెప్పాలంటే తీస్తే సీరియల్ అవుతుంది, రాస్తే రామాయణం అవుతుంది. మీరు త్వరగా చెప్పకపోతే అడగ లేట్ అవుద్ది. దేవుడు మాకు స్టేట్ అంత ల్యాండ్ ఇచ్చిండు, బొచ్చాడు పైసలు ఇచ్చిండు, మస్త్ ఇజ్జత్ ఇచ్చిండు, మంచి చెల్లెలను కూడా ఇచ్చిండు. సంతోషం అండి. మీ బిజినెస్ లవి? బిజినెస్ అంటే చెప్పలే. ఏం చెప్పమంటారు సార్? అరే మన సంజన రియల్ ఎస్టేట్. అవునండి, సంజన రియల్ ఎస్టేట్, సంజన ఇండస్ట్రీస్. సంజన ఇండస్ట్రీస్ ఇంకా చాలా ఉన్నాయి, ఇంకా అజ్ఞాతంగా చాలా ఉన్నాయి. మీలాంటి గౌరవం పెద్దరిగా ఉన్న సంబంధం దొరకటం మాకు చాలా హ్యాపీగా ఉంది కదా. మీకైతే చాలా హ్యాపీగానే ఉందేమో, మాకైతే చాలా సంతోషంగా ఉంది. ఆడు అదే చెప్పాడు సార్. సార్ మనం గెలిచాం సార్, మీ మీద ఉన్న మర్డర్ కేసు కొట్టేశారు. మర్డర్ కేసా? మన కేసు కట్టు వచ్చి నారాయణ గారిని చంపేస్తారని బెదిరించాం సార్. చంపేస్తారా? కాదు సార్, కాస్త కష్టం చంపేస్తామనేసరికి కేసు ముద్దుట్రా చేసుకున్నాడు. నువ్వు వద్దు, నీ సంబంధం వద్దు, బతుకుంటే బాంబేలో బజ్జీలు అమ్ముకునే వాళ్ళ సంబంధం చేసుకుంటాను. ఆయన వద్దు. కంట్రోల్ కంట్రోల్ దుర్గా. ఏంటి సార్ ఇది? ఇక్కడ సంబంధాలని మిమ్మల్ని చూసి భయపడుతున్నారని బొమ్మాయి నుంచి సంబంధం తీసుకొస్తే ఇలా బెంబేలు ఎత్తి చేశారు. పంతులు దుర్గా, నాకు పస్తానంలో జరిగినవి ఏవి గుర్తులు? ఒక్కటి తప్ప, నేను చిన్నప్పుడు గుడికి పోతుండే, ఆ గుడి గోడ మీద ఒకటి రాసింటుండే, ఈ జన్మలో చేసిన పాపాలని ఈ జన్మలోనే అనుభవిస్తామని. మేము చేసిన పాపాలకేమో మా చెల్లెలు పెళ్ళైతలే. మా గురించి నీకు బాగేరక, నువ్వేం చేస్తావో మాకు తెలియదు. మా చెల్లెలు పెళ్ళేటట్టు చూడు పంతులు. దుర్గా నువ్వేం టెన్షన్ పడకు, ఈ స్టేట్లో నంబర్ వన్ కుర్రాణి వెతికి మీ చెల్లి పెళ్లి నేను జరిపిస్తాను, ప్లీజ్ ట్రస్ట్ మీ. అది జరిగింది, అందుకే వాడిని మీకు లింక్ చేశాను, కానీ వాడితో మీకు సింక్ అవ్వలేదు. పంతులు నువ్వేదో చేయవా? సిచ్యువేషన్ చాలా టైట్ అయిపోయింది దుర్గా. నా మాట విని మీ ఇగోలు పక్కన పెట్టి ఆ సుబ్బు చేతులు పట్టుకుని బతిమాలుకోవడం మంచిది. చేతులు పట్టుకోవాలా? కాకపోతే కాళ్ళు పట్టుకోండి. కాళ్ళు వదిలే, చేతులే బెటర్. యూజ్ దిస్, యూస్లెస్. వాని కాలేలు మోకైనా వాడిని ఒప్పించుర్రా. సరే అన్న, పదరా. అది అన్న నిన్ను ఉల్లెట్ ద డాగ్స్ అవుట్.
చివరికి బాత్రూంలో కూడా నేను ప్రసంగం కావాలరా బావా, లేదు బొక్క పోండి పోండిరా. ప్రేమ గురించి ఏమైనా ఇరుకైందా? లవ్, ఇష్క్, ప్యార్, ప్రేమ, కాదల్, భాష ఏదైనా భావం ఒక్కటే, ప్రాంతం ఏదైనా ప్రేమ ఒక్కటే. జగమంతా రామమయం అన్నాడు రామదాసు, జగమే ప్రేమమయం అంటున్నాడు ఈ ప్రేమదాసు. హాయ్ ప్రేమ్ దాస్ గారు, వెల్కమ్ టు అవర్ షో. ప్రేమ్ దాస్ గారు, మీరు చెప్పండి, అసలు ప్రేమించుకోవడానికి ఏం కావాలంటారు? ఐ లైక్ ద క్వశ్చన్. ఐ లైక్ యు ఆల్సో. మనం లైవ్ లో ఉన్నాం. ప్రేమించుకోవడానికి ఒక అమ్మాయి ఒక అబ్బాయి కావాలండి. జనరల్ గా అమ్మాయి అబ్బాయి కదండి ప్రేమించుకుంటారు. ఐ డోంట్ థింక్ యు ఆర్ ఫాలోయింగ్. ఈ మధ్య అబ్బాయిలు అబ్బాయి కూడా ప్రేమించుకుంటున్నారు. ఐ కాంట్ డు దట్. నేను ఆ టైప్ కాదండి. నో, ఐ డోంట్ ఎంకరేజ్ ఇట్. మరి ప్రేమ గుడ్డిది అంటారు? అసలు ఎవరన్నారండి? ఎవరన్నారు? ఎవరన్నారు? జనరల్ గా సొసైటీలో అందరూ తొక్కల సొసైటీ, తొక్కల సమాజం. లక్ష చెప్తారండి, పడుచుకున్నావా? ప్రేమ గుడ్డిది అంట. అసలు ప్రేమ కావాల్సింది కళ్ళు కదండి, మనసు అవసరం. ప్రేమ గుడ్డిది, గుడ్డిది. ఓకే కూల్. ఇంతకీ మీరు ప్రేమ గురించి ఏం చెప్పదలుచుకున్నారు? చిన్న పిల్లాడికి ఫారెక్స్ ఎంత అవసరమో, యూత్ లో ఉన్న వాడికి ప్రేమ అంత అవసరం. వాట్ డు యు మీన్? అంటే అందరూ ప్రేమించాలంటారా? Yes. ప్రేమించడం మన హక్కు, ప్రేమించబడడం మన లక్కు. ప్రేమాజికి న్యాయం, ప్రేమే లక్ష్యం, ప్రేమే మార్గం. ఇన్ని కరర్రా సలగని. ఒక చిన్న బ్రేక్ ఇద్దామా? నో, ప్రేమకు బ్రేక్ లేదు. కానీ మా ప్రోగ్రామ్ ఉంది, టేక్ ఎ బ్రేక్. గిరిజ గిరిజను. యాంకర్ మారిపోయిందేంటి? అబే ఓ బద్దమా, లొకేషన్ కూడా మారిపోయింది. ఎవరయ్యా మీరు? మేమెవరో తర్వాత చెప్తాం, గాని ఇవి చూడు. వీళ్ళెవరు? వాళ్ళిద్దరు నువ్వు కలపాలే. ఇట్లా నన్ను ఫోర్స్ చేస్తే నేను కలప కలపవా? కలపను. కలపకుంటే ఏమైతుంది? ఎరకనా? అబే ఓ పొట్టోడా, మన గురించి జర చెప్పరా ఆయనకి. ఎవరి పొట్టోడు? రా, నువ్వు కూడా పొట్టోడు అంటున్నావేమరా బాడుకో. అన్న మంచోడు, నేను క్రికెట్ మస్తు ఆడుతుంటే ఒకసారి బ్యాట్ గా బౌలింగ్ చేస్తే అన్న అదే బ్యాట్ తోటి నా కాలి రగొట్టిండు. అన్న మంచోడు, అన్న నన్ను పారిన హాస్పిటల్ జాయిన్ చేసిండు. అన్న మంచోడు, ఆడ నా కాలు తీసేసిండ్రు. కానీ అన్న మంచోడు, అన్న నా కొత్త కాలు పెట్టిచ్చిండు. అన్న మంచోడు, అన్న నా ఖర్చులకు పైసలు ఇస్తాడు. అన్న మంచోడు, ఇట్లా బయట అన్న నా చేతి కర్రించిండు. అన్న మంచోడు, అన్న నా పెళ్ళానికి కొత్త బట్టలు కొనిచ్చిండు. అర్థమైంది సార్. వీళ్ళని కలపాలంటే ముందుగా మనకు ఒక బక్రా కావాలి సార్. ఆడిని నేనే. చాలా దారుణం అన్న, బాత్రూమ్ నుంచి తెచ్చారన్న. బాత్రూమ్ ఏముందిరా, ఎప్పుడైనా పోవచ్చు. ఎప్పుడైనా బాగుంటుంది కదా, ఏమన్నా ఫ్రంట్ రూమా సార్? బాత్రూమ్ సార్, ఎప్పుడొస్తే అప్పుడు వెళ్ళాలి. సుబ్బుగాని గురించి కావాల్సిన ఇన్ఫర్మేషన్ నువ్వు ఈయనకి చెప్పాలి. మీకు ఇన్ఫర్మేషన్ చెప్పే ముందు ఒక షాకింగ్ న్యూస్. సుబ్బుగాడు ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నా. షాక్ అయ్యారా? ఈ షాక్ నుంచి తేరుకోవాలంటే దానికి ముందు ఒక బ్రేకింగ్ న్యూస్. ఆ అమ్మాయి సుబ్బుని కాదు, డబ్బుని ప్రేమిస్తుంది. ఈ మాత్రం క్లూ చాలు సార్ వాళ్ళని విడగొట్టడానికి. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరండి? నీ ఓదారు పేదరికి నన్ను తీసుకొచ్చావేంటరా? పక్కన మీరుంటే నాకు కొంచెం బలంగా ఉంటుంది సార్. రియలీ సార్? పెద్ద ఈడైనా గుండెపోటు గుమ్మడి? అవునండి. గుమ్మడికాయలు అన్నాడు వీడి గుండెపోటు ఏంట్రా? ఏం అల్లుడు, ఎట్లున్నావు? మస్తు ఉన్నాడు, కూసోరి. డిస్కషన్ షురు చేద్దామా? వద్దండి, మీకు దండం పెడతాను. బాపుకి డిస్కషన్ అంటే చాలా ఇష్టం. మాకు చాలా కష్టం అండి. బాపు ఆయన బావతో ఎందుకు డిస్కషన్? ఈ బాలిగాంతో చేద్దాం డిస్కషన్. సార్, సార్, నాతో డిస్కషన్ ఏంటి సార్? రే, నన్ను ఇరికించడానికి తీసుకొచ్చావేంటరా? హార్ట్ అటాక్ అంటే వచ్చాం గానీ ఇలా మన మీద అటాక్ చేస్తారు నాకే తెలుసండి. కర్మరా బాబు. సూపర్ డిస్కషన్ అంటే ఇదే. అంత పెద్ద పెగ్గ ఒకేసారి తాగేస్తారా? గుండెకి మంచిది కదేమో. నా గుండెకే మల్లుడు. రాయి రాయి సార్, మీరు అలా కొట్టుకోకండి, నా గుండె కొట్టుకుంటుంది. ముందు చీర్స్ కొట్టుకోండి. కమ్ ఆన్, చీర్స్. ఏమైనా నీతో మందు కొడతా అంటే స్వర్గంలో ఉన్నట్టుంది అల్లుడు. ఇంకా 2 రోజులు అయితే అక్కడికి వెళ్తారు కదా సార్? 2 దినాలలా స్వర్గం లాంటి మనం ఊరికి పోతాన్నావుగా. అదేంటి, 4 రోజులు ఉంటారని చెప్పారు కదా డాక్టర్. అంటే డాక్టర్ రంగనాథం ఉన్నాడుగా బాపు, 1 నెలలో వచ్చి నేను కలుస్తాడు. పిచ్చోడు, వాడి అభిమానం గాని వాడు వచ్చేంత వరకు ఆగుతానా? అంటే పోతారని తెలిసి కూడా మీరు నవ్వుతున్నారంటే
అక్కడ కొట్టేశారు సార్ మార్కులు. సార్ నాకు ఒక విషయం చెప్పండి, కరెక్ట్ గా చెప్పండి సార్, మీరు ఎన్ని రోజుల్లో పోతారు సార్? అల్లుని చూశాను కదా, ఆ ఆనందంలో 2 రోజుల్లో పోతాను. 2 డేస్, 2 డేస్, ఓన్లీ 2 డేస్ కన్ఫర్మ్. సార్ ఈలోపు మీకు విషయం చెప్పాలి సార్. ఏయ్ బాలిగా, మీరు ఊరకండి, అసలు నన్ను మాట్లాడినవరండి, మీరు ఒక విషయం చెప్పాలి నేను. ఏయ్ బాలి, సార్ మీ అమ్మాయిని మా సుబ్బిగాడు ప్రేమించడం లేదు సార్. తెలుసు, మా అమ్మాయి అల్లుని ప్రేమించింది. అబ్బా ఏమి జోకులేస్తారు సార్ మీరు, సూపర్ సార్. అయితే మీకు ఇప్పుడు విషయం చెప్పాలి సార్, ఇదేమో మీ అమ్మాయి, ఇదేమో మా సుబ్బిగారు సార్. ఏంటి సార్ బంగారం లాంటిన అల్లుడిని బ్రాంతి సీతతో పోలుస్తావురా? హలో తేరస్ పటల్, కరెంటు పోయింది కదరా, ఇన్నాళ్ళు వీళ్ళు మనతోటి కబడ్డీ ఆడారు కదా, ఇప్పుడు వీళ్ళతోటి 20-20 ఆడతా. ఈ చీకట్లో మీ క్రికెట్ అవసరమా? క్రికెట్ అంటే క్రికెట్ కాదురా, ఆ దుర్గా ప్రసాద్ గారి డిప్ప పగలగొట్టేస్తా. రిస్క్ ఏమో? ఐ వాంట్ రిస్క్, ఐ నీడ్ రిస్క్, ఐ లవ్ రిస్క్. ఆల్ ది బెస్ట్. థాంక్ యూ. తప్పుకో తప్పుకోరా. ఎక్కడికి రా, వెళ్తారా అక్కడికి రా. చెప్పు. అరే అది నేను చూసుకుంటా, నువ్వు బేఫికరు. అంత జాపినవేం రా, గుడ్ మార్నింగ్ చెప్దామని రాత్రి పూట గుడ్ మార్నింగ్ చెప్పాడు కాన్వెంట్ ఎదురు. గుడ్ మార్నింగ్ కాదు సార్, గుడ్ నైట్, గుడ్ ఈవినింగ్ చెప్దామని. సార్ 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 నాకు నిద్ర వస్తుంది సార్, నేను వెళ్ళి పడుకుంటా. నేను జోల పడుతుందా? జోల బాగా పడుతా. ఎందుకు సార్ మీకు ట్రబుల్? రావు సార్, నేను వెళ్ళి పడుకుంటాను. ఏందల్లుడు చూస్తున్నావు? నా ఫ్రెండ్ లోపల ఉన్నాడు. నువ్వు మాత్రం ఇక్కడ ఉన్నావు. సార్ మీకు దండం పెడతాను సార్, అక్కడ కొట్టుకోట ఆపండి సార్ ప్లీజ్. అమ్మా సంజన, ఏం చేసిండన్నా? అవురా బాలిగా. అయ్యా నన్ను కొడదామని వచ్చినావులే. నిన్ను కొడదామనుకున్నాడా? ఆ నిజం చెప్పు. నిజమైతే అనుకున్నాను సార్. ఎట్లా కొడదామా అనుకున్నావు? ఒకసారి కొట్టరా. బాగుండదు సార్. కొట్టరా? ఎలా అనుకున్నానంటే ఇలా. నేనేమన్నా పాలు తాగే పసిపోరని అనుకున్నావురా? లేలే నిజం చెప్పి ఎట్లా కొడదాం అనుకున్నావు? మళ్ళొ ఇంత చాపినావు కదరా. ఇంత దూరం చాపానా సార్? చాపే ఉంటాను సార్ దరిద్రుని. అవురా నన్ను కొట్టాలనే ఐడియా నీకే వచ్చిందా? ఎవడనిచ్చిండా? నా అంతా నాకు రాలేదు సార్. నాలో ఒక అపరిచితుడు ఉన్నాడు సార్, తాగినప్పుడు వాడు బయటకు వస్తాడు సార్. అపరిచితుడా? ఇదేమన్నా చిన్న పోరాల సినిమా అనుకున్నావు బే? నిజం సార్, కొట్టు, నన్ను నమ్మండి సార్. నిన్ను నమ్మకుంటే ఎవరు నమ్ముతారా? రే బాలిగాడు బాగా టైర్డ్ అయిపోయినట్టుండు, ఓ పెగ్గుపోయిరి. థాంక్స్. అరే సుబ్బు, ఆ గుమ్మడికి గుండె పోట్లేదన్న విషయం నీకు చెప్పాలరా. ఆ విషయం వింటే నువ్వు తట్టుకోలేవురా, అయినా నీకు చెప్పాలి. ఏంటి సార్? కూర్చో. ఇంత అర్జెంట్గా రమ్మన్నారు. నీకు సీరియస్ మ్యాటర్ చెప్పాలరా. ఏంటి సార్? అది ముందు తాగి చెప్తాను. వద్దు సార్, మనం ఈ పార్టీలో మందు తాగినందుకు మ్యాటర్ మ్యారేజ్ వరకు వచ్చింది, మళ్ళీ మంది ఎందుకు సార్? నేను చెప్పింది విని తట్టుకోవాలంటే నువ్వు మందు తాగాల్సిందే, తాగు. అరే సుబ్బు, నీకు విషయం చెప్పాలరా. చెప్పండి సార్. ఇంకో పెగ్గ చెప్తాను. ఇంకో పెగ్గ? అరే ఇప్పుడు నీకేం చెప్పాలనుకుంటున్నానంటే, నువ్వు జాగ్రత్తగా నేను చెప్పింది వింటే బావు. సార్ 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 బిల్లు. బిల్ల 120,000 బిల్ల? అవును సార్. సార్ సార్ ఏ 120,000 సార్ బిల్లు. పంపించారా? 120,000. 120,000 అమ్మా, 120,000 బిల్ల. ఇదేమన్నా ఎలక్ట్రిసిటీ బిల్ అనుకున్నానంటే ఇష్టం చేయడం పంపించడానికి? ఎంత తాగావో అంతే బిల్ వేయాలి. తాగిందానికే వచ్చింది సార్ బిల్లు. మేము ఇదంతా ఎప్పుడు తాగేవరా?
మేము అసలు బీర్ తాగేమంటారా? అరే ఎక్స్ట్రా బాటిల్స్ పెట్టి ఎక్స్ట్రా చెప్తున్నాను. ఎక్స్ట్రా తాగి ఎక్స్ట్రా మాట్లాడేది మీరు, మర్యాదగా బిల్లు కట్టండి. లేకపోతే మా బాలరాజ్ గారు సెట్ పెట్టుకున్నారు. మీ సంగతి చూడరా, ఎవరితో చెప్పుకుంటా చెప్పుకోరా. ఎన్నిప్పుడు తాగారు సార్? నిజం చెప్పండి, ఇవన్నీ మీరే తాగారు. తాగేసి బిల్లు కట్టనన్నావు అంటే ఏంట్రా? అదే బిల్లు అయితే కడతా ఉండి, బార్లు కట్టించాలంటే డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయండి? మీతో బిల్లు ఎలా కట్టించాలో మాకు బాగా తెలుసురా. రై లోపలికి తీసుకురండి. ఈ క్రెడిట్ కార్డ్ స్వైప్ చేసి తీసురా. అక్కర్లేదు సార్. సార్ మా ఫోన్ సరిపించండి సార్. ఏ పోలీసులను పిలుస్తావా? లేదు సార్. ప్రొవిడీలను పిలుస్తావా? లేదు సార్. ఎమ్మెల్యేని పిలుస్తావా? లేదు సార్. డబ్బు కట్టేవాడిని పిలుస్తాను సార్. ఆ ముక్కేదో ముందే ఆడవచ్చుగా. తప్పే సార్. తీసుకో. హలో, ఎవడ్రా ఇక్కడ మా బావను కొట్టింది? వీళ్ళు ఎందుకు పిలిచారు సార్? వాళ్ళే వీళ్ళకి మొగుళ్ళు. వీరెవరు? మీ బావ? ఎక్కడ్రా మా బావ? ఇక్కడ గుండడా కరెక్ట్ గా ఉన్నారా నీకు? సూపర్ గా ఉన్నారా కళ్ళు? బాటిల్స్ తెచ్చుకోవటం బెటర్. హనీమూన్ వెళ్లే టైం చూసి ఆ దుర్గాగాడు మా సుబ్బుగాడిని బ్లాక్మెయిల్ చేసి పెళ్లి చేయాలని చూస్తున్నాడు. ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. జరగడానికి వీల్లేదు, జరగనివ్వం. ఏం చేసారా సరే ఈ పెళ్లి ఆపి తీరాలి. ఎస్, ఆపి తీరాలి. నేను చెప్పిందే చెప్తారంట్రా? యువర్ టీమ్ లీడర్. ఎస్, దిస్ ఇస్ టీమ్ వర్క్. అంతే. అరే ఎక్కడికి రా. పెళ్లి కూతుర్ని కిడ్నాప్ చేస్తా. పెళ్లి కూతుర్ని కిడ్నాప్ చేస్తావా? అరే పెళ్లి కూతుర్ని కిడ్నాప్ చేస్తే నష్టపోయేది మన సుబ్బుగాడు రా. పెళ్లి కూతుర్ని కాదురా, వీటన్నిటికి మూల కారణం ఆ దుర్గాగాడు. వాడిని ఎక్కడున్నా సరే పట్టుకొని సంచిలో మూట కట్టుకుని తీసుకొచ్చి. ఒక ఫ్రెండ్ కోసం మీరు ఇంత చేస్తున్నారంటే మెచ్చి. నువ్వు అసలు మనిషి కాదు, మహానుభావుడు. దిస్ ఇస్ ఎ టీమ్ వర్క్. యువర్ ఎ టీమ్ లీడర్ బాయ్. పిచ్చే మూట్. ఓకే, లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్. నిజాయితీగా చెప్పాలంటే పాకిస్తాన్ సైనికులు నా చేతులు చచ్చిపోవాలని సరదా పడేవారండి. నేను అంతే సరదాగా చనిపించాను. మా సుబ్బుగాడికి అండలేదు కండలేదని నేను లేకుండా వాడికి ఇష్టం పెళ్లి చేయాలని చూస్తావరా? పెళ్లి చేయాలని చూస్తావరా? మా అమ్మ నా బాలసాల రోజున ముద్దుగా బాలరాజని పేరు పెడితే నీ ప్రాస కోసం గుడొక్కాయ బాలరాజు అంటావరా? గుడొక్కాయ బాలరాజు అంటావరా? రే నిన్ను మామూలుగా కాదురా, నిన్ను చేయి రావటం లేదంటరా? అది వేరే టీం కాల్ అంటే చూడండి. ఏమ్రా ఇంత జాపినో? గుడ్ మార్నింగ్ చెబుదామనా? ఓ పని చేద్దాంరా, ఈ చెయ్యి ఉండబట్టే కదా ఊకే జాపుతా ఉన్నావు, దాన్ని తీసేద్దాం. సార్ సార్, గురుగారు చెయ్యి తీస్తే ఎట్లా? దుర్గా వేసేద్దాం ప్లాన్ వేసినాం కదా. భయపడుతున్నారేంటి సార్? మన ప్లాన్ ఏంటి? దుర్గాగాన్ని వేసేయాలి. దుర్గాగాన్ని వేసేయాలనే మన ప్లాన్. మీరు ఉన్నారని భయపడుతున్నాడు. భయపడతారా? దుర్గాని వేసాడు. వేసేస్తారంటే దుర్గాని కొడతామని కన్ను కొడతాం. ఏంటి మనం ఏమనుకున్నాం? దుర్గాని వేసేద్దాం అనుకున్నాం కదా. దుర్గాగారు ఎవరనుకున్నారా? దుర్గాగారు ఎవరనుకున్నారా? సాక్షాత్ ఈయనరా దుర్గాగారు? జరైతే చచ్చే గొర్రె. దుర్గా అంటే మీరా సార్? అచ్చం జెంటిల్మెన్ లా ఉన్నారు సార్. ఈ మెంటల్ మ్యాన్ మిమ్మల్ని వేసామన్నారు సార్. నువ్వు అసలు మనిషివేనా? మీరు మహానుభావులు సార్. సమస్య లేదు, యువర్ ఏ బ్రిలియంట్. మా టీమ్ లీడర్ నువ్వే. దిస్ ఇస్ టీమ్ వర్క్. యువర్ ప్రొసీడ్ అంతే. కుమేని జాలి దయ చూపించద్దో. కుమేని అంతే. లెఫ్ట్ రైట్. అదే ఆలోచనలు ఉన్నా ఎవరన్నా.